గుంటూరు ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని వైసీపీకి అంటగట్టడాన్ని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తీవ్రంగా ఖండించారు. కృష్ణానగర్లోని వైసీపీ గుంటూరు పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నూరి ఫాతిమాతో కలిసి రోసయ్య మాట్లాడారు. దుష్ప్రచారాలు చేయడం తమ నైజం కాదని, ఘటనపై వాస్తవాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని, అక్రమ మైనింగ్ చేశానని నిరూపించే సత్తా పెమ్మసానికి ఉందా అని ప్రశ్నించారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ, వైసీపీకి లభిస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలే అగ్ని ప్రమాదాన్ని సృష్టించాయని ఆరోపించారు. జియావుర్ రెహమాన్, గులాం రసూల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొన్నటి రోజున ఏదైతే గుంటూరు ఆటోనగర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం అలవాటు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. అక్కడ వైర్లు గాలికి తగిలి కింద ఆకుల మీద, అక్కడ ఆటోనగర్లో ఆయిలు కింద ఉన్న దాని మీద పట్టుకొని అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగితే దాన్ని వెనవెంటనే వచ్చి రాజకీయం చేయడం చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బ్రహ్మాండమైన ఆటోనగర్లో మీటింగ్ పట్టి జరిగింది. ఆ మీటింగ్ పడిన రోజు రాత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెహమాన్ గారు మరి కాలం చేశారు హార్ట్ అటాక్ వల్ల. ఆ అంత్యక్రియల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఆ టైంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయటం, దాన్ని కూడా మరి మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడుతూ మేము చూసాం. అందుకని ఈరోజు ఈ సమాధానం చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ని నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం మేము కూడా చేయొచ్చు. ఇవాళ మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి, మీ మీటింగ్కి కనీసం 150 మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని మేము కూడా చెప్పచ్చు. కానీ నేను అలా చెప్పట్ల. అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడ ఉన్న సంబంధించిన అధికారులకు కానీ, లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్నిమాపక సిబ్బందికి కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే అక్కడ చేరిన నాయకులందరూ కూడా పెంబసాని దగ్గర నుంచి కొత్తగా నోట్ల వాసన చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మేము కూడా చూసాం. అది ముస్తఫా గారి మీద నెడతాం. ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో మా ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం, ఎలాంటి వ్యక్తి అనేది కూడా లేదు. నోట్ల కట్ల కోసం వెళ్ళిన నాయకులు ఎలాంటి వారు, ఎలాంటి కుట్రలు చేస్తారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఎంపీ అభ్యర్థి, పాపం ఆయనకి రాజకీయం అప్పుడే తొందరగా ఉంటబెట్టినట్టుంది. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట అనేది కూడా తెలుసుకొని, నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్య అసలేనా బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా అతనికి. నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీకు డబ్బులు ఉన్నాయని డబ్బులు పడేసి ఎవరైనా నీ డబ్బులు పడేస్తే ఎవరైనా నమ్మేస్తారని నువ్వు భావిస్తూ ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుష్ప్రచారాల పార్టీ మీకు ఆనవాయితీ. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. నిన్న జరిగిన మరి ఆటోనగర్లో అగ్ని ప్రమాదానికి మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిగా ఏం జరిగింది అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ అక్కడే ఉన్నాము. మరి అక్కడ మరి ఎమ్మెల్యే గారి మీద కానీ, లేకపోతే ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లాలి అనే ఒకే ఒక ఉద్దేశం, లక్ష్యం తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఎందుకనంటే ఒకరోజు ముందు, ఒక రెండు రోజుల ముందు అక్కడ ప్రోగ్రాం చాలా చక్కగా ఆటోనగర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారికి మేమంతా వెన్నంటే ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ మీటింగ్కి విచ్చేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా మనం అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పి చెప్పడం జరిగింది. అది చూసి ఓర్వలేక నిజంగానే ఓటమి భయం ఏ విధంగా పట్టుకుందంటే, నీచాది నీచంగా ఏ విధంగా వీళ్ళని ఓడ వీళ్ళంటే నన్ను చూసి, ఒక ఆడపిల్లని చూసి వాళ్ళు భయపడుతున్నారు అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పి ఆ రోజు నిన్న జరిగిన దానికి సంఘటనకి నేను వెళ్ళంగానే ప్రతి ఒక్కళ్ళు మసీద్లో నుంచి నీళ్లు తీసుకొని మరి నీళ్ళు ఏమో అగ్ని ప్రమాదాన్ని ఆపుదామని చూస్తూ ఉన్నారు. అప్పటికి అక్కడికి వెళ్ళిన సమయంలో ఫైర్ స్టేషన్ ఫైర్ వెహికల్ రావడం జరిగింది. ఇంకా మళ్ళీ మరి అలాగే ఫైర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్తో మాట్లాడి ఇంకొక వెహికల్ కూడా నేను తెప్పించడం జరిగింది. అలాగే ట్యాంకర్స్ కనెక్టింగ్ ట్యాంకర్స్ కూడా ప్రైవేట్ ట్యాంకర్స్ అలాగే మా మంచినీళ్ళ ట్యాంకర్స్ని కూడా తెప్పించడం జరిగింది. అన్నీ చేశాము. అన్నీ చేసిన తర్వాత కూడా ఏమంటే వాళ్ళ ఆరోపణలు వినడానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇది కావాలని చేశారు, ఇవి కావాలని వీళ్ళు ఇది చేశారని చెప్తున్నారు. నేను అక్కడ రాజకీయం చేయడానికి వెళ్ళలేదు, రాజకీయంగా వాడుకుందామని చూసింది వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ స్పందించి చేసి ఏ విధంగా చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కానీ వాళ్ళు రాగానే ముందు ఏం చేశారంటే ఐఎస్ నాకు తెలిసి ఐజీ గారికి ఎవరికి ఫోన్ చేసి దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ డన్ అని ఆయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి ఏదో చెప్తున్నారు ఆయనకి. బట్ దాన్ని బట్టే అర్థమవుతుంది ఏదో ప్రజలకి మొబ్బు పెడదాం, ప్రజలకి ఏదో ఎక్స్ప్లెయిన్, నాకు ఇంగ్లీష్ వచ్చని మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే నిజంగానే అసలు ఏం మాట్లాడుతున్నారో. నజీర్ అహ్మద్ అన్న అక్కడ ఏంటంటే షో ఆఫ్ అంటే ప్రతి ఒక్కటి కూడా షో ఆఫ్ చేద్దామని వెళ్ళారు. కానీ అక్కడ స్థానికంగా వాళ్ళు హెల్ప్ చేద్దామని వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఆయన రాకుండా ముందు వాళ్ళ అనుచరులు, దాని తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, దాని తర్వాత ఆయన, అలాగ ఒకళ్ళు ఇన్స్టాల్మెంట్ వైజ్గా వచ్చారు. కానీ అసలు నిజంగానే అక్కడ స్థానికులకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో రాలేదు.